ఏంటి ఇంకా తలకున్నాం భోజనానికి ఇంటికెళ్ళవా? సరే ఇక్కడే భోంచేద్దాంరా. నాకు ఆకలి లేదురా. వంశీ పొద్దున్న నుంచి నీ ఫోర్స్ చూడలేక చస్తున్నావు రా, భోంచేద్దాం రా. మాకు ఆకలి అవుతుంది, రారా బాబు, రారా తిను. ఏంటన్న స్పెషల్? నీ స్పెషల్ ఏరా? రమీన్ వీడికి వడ్డించరా. అయ్యి తిండ్రా తిండ్రా, లేకపోతే తిను మొత్తం తిను. అవకాయది ఏరా, ఏం చేస్తున్నారు? అనబట్లా స్నానం చేస్తున్నాం. నువ్వు తక్కువడి కాదురా. ఏంటి ఐటమ్స్? చికెన్, మటన్, ఫిష్, పప్పు, దోసకాయ, కాకరకాయ ఫ్రై, టమాటో పచ్చడి. అరే నాకు ముద్ద పెట్ట. ఏమైంది సార్? గతం గుర్తొచ్చింది. అంటే మీ భార్యను గుర్తొచ్చారా సార్? భార్యను కాదు, నా మూడో భార్య గుర్తొచ్చింది. ఆవిడ కూడా ఇలాగే పెట్టదా సార్? నా ఒక్కడికే కాదు, అందరికీ పెట్టేది. కాస్త వివరంగా చెప్పండి సార్. వివరంగా చెప్పాలంటే గతంలోకి వెళ్ళాలి. గతంలోకి వెళ్ళి తొందరగా వచ్చాను సార్. ఆ రోజు అటు కాదు, హ్యారీ టు పల్లెటూరు అమ్మాయి చేతిలో బెల్ల ముక్క దెబ్బ, సిటీ అమ్మాయి చేతిలో పుట్టుమచ్చ దెబ్బ తిన్న నేను పల్లెటూరులో చదువుకొని సిటీలో పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. మూడు నెలలు టూర్కని ఊరెళ్లి రేపు వస్తారు అని ఫోన్ చేసి మరుసటి రోజు ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కా. టింగ్ టింగ్. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా తలుపు తీయదేమి, నా పెళ్ళం వెళ్ళిందిదేమి. వచ్చారా? రండి. పొద్దున కాకులు వచ్చినప్పుడే అనుకున్నాను మీరు వస్తారని. కాకులు అవడం ఏంటే? నిన్న నేను ఫోన్ చేసి చెప్పాను కదా వస్తున్నానని. అవును, నీ చీరేదే? ఎవడాడు బట్టలు వేసుకుంటాడు ఇంట్లో? ఆ బట్టలది ఎవడాడు? అయ్యో పేరు అడగడం మర్చిపోయానండి. అబ్బాయి నీ పేరేంటి? ఉత్తుత్ రోషన్. నేనేమన్నా తప్పు చేశానండి? ఈ తప్పు వాడి తప్పు అస్సలు లేదే. మూడు నెలలు ఊరికి వెళ్దాం డే చేసి తప్పు. ఇదేట్రా? సార్ పక్కింటి ఆయన క్యాంప్కి వెళ్ళడం తెలిసి కాలింగ్ బెల్ నొక్కడానికి వెళ్ళాడు. ఇంత దగ్గర పుండు మాడినా మచ్చ మాన లేదు అన్నట్టు నేను నా మూడో బాడిని వదిలేసినా ఉత్తుద్రోషణ గారు నన్ను వదలట్లేదురా. ఉత్తుద్రోషణ వాడ మన కాలేజ్ అడుక్కుంటుంటాడు. ఆ టీ కొడితే రేపు చూస్తా మీరు బెండ్ అయిపోతుంటారు. పాడేరా? నా సొంత పాయింట్, నా సొంత చెట్టు, నా సొంత గ్లాసులు పెట్టుకుని నన్నే రూపాయలు ఇవ్వని అడుగుతుంటాడు రా. ఇంతకంటే ఇంత ఉంటుందా? చాలా దారుణం. అసలు మీ ఆలోచన విధానమే రాంగ్ సార్. మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి, అంతేగాని పల్లెటూరు అమ్మాయిలు అలా ఉంటారని, సిటీ అమ్మాయిలు ఇలా ఉంటారని అని అనుకోవడం తప్పు సార్. ఈసారి మంచి మనసుతో పెళ్లి చూపులకు వెళ్ళండి, ఆవిడే మీతో జీవితాంతం తోడుగా ఉంటుంది. నువ్వు చెప్పింది చాలా బాగుంది. రేపే పెళ్లి చూపులకు వెళ్తున్నాను. నన్ను కూడా తోడరా మేడం. రాజేష్ గారు ఏం డిస్కస్ చేస్తున్నారు? ఏముంది సార్, మామూలే. సింగల్ టీ సార్? ఏంటి విషయాలు? ఏమిటో మనం అమెరికా సంబంధం ఒకటి వచ్చింది. ఏంటి సార్? అమెరికన్స్ ఇండియన్ సంబంధం చూస్తుంటే మీకు అమెరికా సంబంధమా? ఇంతకీ ఏమన్నారు? అది అమెరికాలో ఉన్న పల్లెటూరులో పుట్టిందా, అది అమెరికాలో ఉన్న సిటీలో పుట్టిందా, దానికి నాలా ఏమైనా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయా అని ఆలోచిస్తాను అన్నా. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడు? ఇదో పది పదే గిట్టుబాటు కాదన్నా. నువ్వేం పెట్టుబడి పెట్టావా? మన ఇద్దరి మధ్య ఉన్న అనుబంధమే పెద్ద పెట్టుబడి అన్నా. ఈ రోజు చాలా స్పెషల్ ఖర్చు ఉంది. టీ వంద? అవునన్నా. మార్నింగ్ షో మెగాస్టార్ సినిమాకి వెళ్ళాలి, మధ్యాహ్నం మధ్యాహ్నాలో మటన్ బిర్యానీ తినాలి, చార్మినార్ దగ్గరికి వెళ్ళి మిఠా పాన్ తినాలి. టీ వంద థ్యాంక్స్, మళ్ళీ వస్తా. ఈ అన్నదమ్ముల అనుబంధం ఏంటండి? అర్థం కావడం లేదు. రక్త సంబంధమా? పవిత్ర బంధమా? చిత్ర బంధమా? నహీ నహీ నహీ. పెళ్లి కళ వచ్చేసిందే బాలా. వీడి పాట వింటే గుర్తొచ్చింది, మీ రెండో భార్యని ఎందుకు వదిలేశారో తర్వాత చెప్తాన్నారు. చెప్పండి సార్, ఆ విషయం తెలుసుకోవాలని ఎంతో ఆతృతగా ఉంది. చెప్పండి సార్. చెప్తా. ఫస్ట్ పల్లెటూరు అమ్మాయి బెల్లం ముక్క దెబ్బ తిన్నాక ఈసారి సిటీకి షిఫ్ట్ అయ్యాను. సిటీ అమ్మాయి చేసుకున్నాను. ఇద్దరం ఒక సంవత్సరం చిలకా గోరింకల్లా కాపురం చేశాం. నా కాయ కష్టం ఫలించి ఆ అమ్మాయి కడుపు వచ్చింది. పుట్టికి పుట్టింటికి వెళ్ళింది. మగపిల్లాడు పుట్టాడని కబురు వచ్చింది. అబ్బాయిని చూసుకోవడానికి అత్తింటికి వెళ్ళా. అప్పుడు తెలిసింది ఈ కళ్ళు మాత్రం సేమ్ నా కళ్ళే. ఏం కాదు, నీవి ఏను కళ్ళలా చిన్నగా ఉంటాయి. బాబు కళ్ళు చూడండి విశాలంగా, అంతా నా పోలికే. ఏ మాట కాబట్టి చెప్పాలి, వీడి ముక్కు మాత్రం హోటల్లా సేమ్ నా ముక్కే. ఏం కాదు, మీది దొబ్బ ముక్కు, బాబు ముక్కు సంపెంగ మొగ్గలా అందంగా నాలాగే ఉంది. ఓకే ఓకే, ఈ మూతి మాత్రం సేమ్ నా మూతే. మీది పెడతనోరు, బాబు నోరు సున్నాలా అందంగా నాలాగే ఉంది. అవి నావే. ఆ చీక్స్ అవి కూడా నావే. నేను మొత్తం నీ పోలికేనా? నా పోలికేం లేదా? అవును, మొత్తం నా పోలికి ఉంది కాబట్టి నా పోలికని చెప్తున్నాను. ఇదిగా ఒకటి చూపిస్తా,
అది మాత్రం నా పోలిక కాదని నాకు వీల్లేదు. అసలు నీ పోలిక కాదు, మరిద్దరిని పుట్టింది నా బ్రహ్మదేవుడు కూడా ఒప్పుకుంటాడు నా పోలిక. అదేమో గానీ ఆ పక్కనున్న పుట్టుమచ్చ మాత్రం అచ్చమ్మ బావ పోలికే. అదే జరిగింది, అప్పటి నుంచి పుట్టుమచ్చ కనబడించాలి, నాకు ఒళ్ళు మండిపోద్ది. రే సారి చల్లగా ఏదైనా జల్దీ లేవు. అలాగే సార్. హాయ్ విజయ్. అదేంట్రా ఇలా అయిపోయాడు? ఏమోరా, ఎప్పుడు ఫ్రెష్ గా నీట్ గా ఉండేవాడు, మొన్న ఈ మధ్యనే మ్యారేజ్ కూడా అయింది. ఆడు నా టైపే, కాకపోతే నీ వరుసగారు నేను ఆ ముగ్గురు పిల్లలు వదిలేసినట్టే ఈడి పిల్లలు ఈయన వదిలేసి విడాకులు కావాలని నోటీసు పంపించిందట. విడాకుల? యా విడాకులు ఎందుకు? మన దగ్గర విషయం అట ఏవో కారణాలు చెప్పి మూడు నెలల నుంచి అందుకనే ఏవో కారణాలు చెప్పి విడాకులు కావాలని నోటీసు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.